నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా మనోవ్యాధి మందు అనగనక ఒక రాజు ఆ రాజు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ చీకు చింతా లేకుండా చాలా కాలం జీవించాడు రాజ్యానికి శత్రుపయం లేదు రాజకార్యాలు చూడటానికి సమర్థులైన మంత్రులున్నారు ఇంకా రాజుగారికి ఉన్న పనల్లా ఏమిటంటే సుష్టుగా భోజనం చేయటం కడుపులో చల్ల కదలకుండా కూర్చొని రకరకాల వినోదాలు అనుభవించటమును ఇలా ఏళ్ల తరబడి తిని కూర్చుంటే ఎవరికైనా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది రాజుగారికి అంతే అయ్యింది పొట్ట బాణలాగా పెరిగింది ఒళ్ళు లావై బరువెక్కిపోయింది కూర్చున్నవాడు లేవటం కూడా కష్టమయ్యింది నడవడానికి అసలే శక్తి లేదు తన స్థితి తరచుకుంటే రాజుగారికే భయం పుట్టుకొచ్చింది శరీరం ఐరావతంలాగా పెరిగిపోయిందాయే అడుగు తీసి అడుగు పెట్టలేడాయే సన్నగా ఉన్నవాళ్లను గబగబా నడిచేవాళ్లను చువ్వల్లాగా వంగి లేచేవాళ్లని సునాయాసంగా పరిగెత్తే వాళ్ళను చూసి రాజు అయ్యో నేనలా లేకపోతేనే ఈ ఒళ్ళు కరిగితే ఎంత బాగుండు అనుకునేవాడు ఏళ్ల తరబడి పెంచిన ఒళ్ళు వద్దనుకుంటే పోతుందా దానికేదో ఒకటి చెయ్యాలి కదా తన ఒళ్ళు తగ్గించే ఉపాయం చూడమని మంత్రులను ఆజ్ఞాపించాడు మంత్రులు మాత్రం ఏం చెయ్యగలరు వైద్యులను పిలిపించి సలహా అడిగారు వైద్యులేవో మందులిచ్చారు రాజుగారు మందైతే తింటాడు కానీ పత్యాలు చెయ్యడు పత్యాలు సరిగ్గా ఉండకపోతే మందులు పనిచేయవు రాజుగారి శరీరం తేలిక చెయ్యటం తమకు సాధ్యం కాదని వైద్యులు చేతులు కడిగేసుకున్నారు ప్రయత్నాలు వ్యర్థమవుతున్న కొద్దీ రాజుగారికి చిక్కాలన్న ఆదుర్త జాస్తి అయ్యింది తనని సన్నగా చువ్వలాగా చేసిన వాడికి అర్ధరాజ్యమైనా ఇచ్చేస్తానని ఆయన మంత్రులతో అన్నాడు మంత్రులు అదే విధిగా చాటింపు వేయించారు అర్ధరాజ్యం కోసం ఆశపడి అడ్డమైన వాళ్ళు వచ్చి రాజుగారిని హైరాణా పెడతారేమోనని మంత్రులు ఏం చేశారంటే రాజుగారి శరీరం తగ్గించిన వాళ్లకు అర్ధరాజ్యం ఇస్తామని చికిత్స ప్రారంభించి విఫలులైన వాళ్లను ఊరి తీసేస్తామని చాటింపు వేశారు అంటే ఏమిటన్నమాట వస్తే అర్ధరాజ్యం పోతే ప్రాణం అర్ధరాజ్యం రాకపోతే మానే చావటానికి ఎవడు సిద్ధపడతాడు అందుచేత చాటింపు విని ఎవ్వడు మేము రాజుగారికి చికిత్స చేస్తాం అని ముందుకు రానేలేదు ఈ చాటింపు కూడా పారలేదని రాజు విచారిస్తూ ఉండగా యోగానందుడనే గోసాయి వచ్చి ఆయన శరీరం తగ్గిస్తానన్నాడు అందుకు కాను ఏ ఔషధాలు ఉపయోగించేది మాకు చెప్పాలి మా ఎదుటే వాటిని తయారు చేయాలి అన్నారు మంత్రులు గోసాయితో మామూలుగా మందులన్నీ మీరు వాడే ఉంటారు అయినా నేను రోగి యొక్క జాతకం చూడనిదే మందివ్వను అందుకే నా వైద్యం తిరుగులేదు రాజుగారి జాతక చక్రం ఇప్పించండి అన్నాడు గోసాయి మంత్రులు రాజుగారి జాతకం గోసాయికిచ్చారు గోసాయి దాన్ని చాలాసేపు పరిశీలించి చప్పరించి రాజుగారికి మందులతో పనిలేదు ఇంకా ముప్పై రోజులకు ఆయన ఆయుర్దాయం ఎలానూ తీరిపోతుంది అన్నాడు రాజుగారి జాతకం చూసి ఎవ్వరూ ఈ మాట అనలేదు నీవు చెప్పేది ఒట్టి అబద్ధం అన్నారు మంత్రులు నేను చెప్పేది అక్షరాల జరిగి తీరుతుంది నా మాట నమ్మకం లేకపోతే ఈ ముప్పై రోజులు నన్ను నిర్బంధంలో ఉంచండి అన్నాడు గోసాయి మంత్రులు గోసాయిని ఖైదులో ఉంచి అతడి అన్నపానాదులకు తగిన ఏర్పాట్లు చేశారు రాజుగారికి మాత్రం గోసాయి చెప్పిన జోస్యంలో గురి కుదిరింది తన జోస్యంలో ఎంత నమ్మకం లేకపోతే ఆ గోసాయి తనకు తానే ఖైదులో ఉంటాడు ఇంకా ముప్పై రోజులకు చచ్చిపోతానన్న భయం రాజుగారిని బాగా పట్టుకొని మనోవ్యాధి కింద పరిణమించింది ఒక్కొక్క క్షణమే గడుస్తూ ఉంటే తన ప్రాణం కొంచెం కొంచెం పోతున్నట్లు అనిపించేది ఆయనకు ఆయనకు వినోదాలు చూడాలన్న ఆసక్తి పూర్తిగా పోవటం అటుంచి అన్నహితవు తప్పింది కంటికి కునుకన్నది రాకుండా పోయింది ఆ రోజుకారోజు రాజుగారి మనోవ్యాధి పెరగసాగింది గోసాయి మాటలు నిజం కావని మంత్రులు ఎంత ధైర్యం చెప్పినా రాజుగారి మనోవ్యాధి తగ్గలేదు గోసాయి చెప్పిన గడువు పూర్తి అయ్యే రోజుల్లో ఆయన పూర్తిగా మంచం పట్టాడు బంధువులతో మంత్రులతో మాట్లాడటం కూడా మానివేశాడు ముప్పై రోజులు ఎలాగో గడిచాయి రాజుగారు చిక్కి శల్యమయ్యాడే తప్ప చావలేదు ముప్పై ఒకటో రోజున ఆయన మనోవ్యాధి తీసేసినట్లుగా పోయింది ఆయన మంచం మీద నుంచి లేచి గబగబ మంత్రులుండే చోటికి వెళ్ళి ఆ దుర్మార్గుడెక్కడా అబద్ధం చెప్పినందుకు ఆ గోసాయి వాణ్ణి ఇప్పటికిప్పుడే కొరత వెయ్యండి అన్నాడు మంత్రులు ఖైదు నుంచి గోసాయిని విడిపించి తెచ్చారు రాజుగారు బోనులో పులిలాగా అటూ ఇటూ పచార్లు చేస్తూ గోసాయిని చూడగానే మండిపడి అతడిపైకి వెళ్ళి దుర్మార్గుడా తప్పుడు జోస్యం చెప్పి నన్ను హింసిస్తావా నీకేమి శిక్ష విధించాలి అని అడిగాడు పట్టరాణి ఆగ్రహంతో గోసాయి చిరునవ్వు నవ్వి శిక్ష నాకింకా బహుమానం ఇస్తారనుకుంటున్నానే అన్నాడు నాకు ఆయుద్ధాయం లేదని అబద్ధాలు చెప్పినందుకు నీకు బహుమానమా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి రాజా నేను మీకు చికిత్స చెయ్యవచ్చాను కానీ జోస్యం చెప్పడానికి రాలేదు మీ కొవ్వంతా కరిగిపోయింది మీ శరీరం చువ్వలాగా అయ్యింది మీరు తేలికగా నడవగలుగుతున్నారు కావలిస్తే పరిగెత్తగలరు కూడాను ఇంత అయ్యాక నేను చేసింది చికిత్స కాదంటారా అన్నాడు గోసాయి రాజుగారు ఆశ్చర్యపడ్డాడు వెంటనే ఆయన నిలువుటద్దం దగ్గరకు వెళ్ళి తన శరీరం పరిశీలనగా చూసుకొని పరమానందం చెందాడు పొట్టంతా మాయమయ్యింది కొవ్వంతా కరిగిపోయింది ఇప్పుడు తాను అందరిలాగానే మామూలుగా ఉన్నాడు మనోవ్యాధి మందులాగా పనిచేసింది గోసాయికి అత్తరాజ్యం ఇచ్చేయండి అన్నాడు రాజు తన మంత్రులతో విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను